భేదభావులు అలాంటి పెట్టుకుని ఒకరు ఒకరిని కొట్టుకోవడం, దౌర్భాగ్యంగా చూడడం, అతి భయంకరంగా ప్రవేశించడం, ఇదంతా మనకి మంచిది కాదు. మనం ఉండేది భారతలో. భారతదేశం అన్ని మతాలని సేకరించింది, అన్ని మతాల కులాలు వారు అందరూ ఇక్కడ ఉన్నారు. మనం ఎంత ఐకమత్యంగా ఉంటే భారతదేశం అంత పైకి పోతుంది, అంత సంతోషంగా ఉంటుంది. ఇందువలన ఇది ఎన్ఆర్సి, ఎన్పిఆర్, ఇది వచ్చి పాలిటిక్స్ ఒక గేమ్. ఇది దీంతో ప్రజలకి ఏ ప్రయోజనం లేదు. ఎన్ఆర్సి, ఎన్పిఆర్, ఎన్ఆర్సి వల్ల ఎవరికి ఏం ప్రయోజనం లేదు. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే దీనివల్ల ప్రజలు ఎలాగా నోటుబందీ టైంలో లైన్లో నిలబడ్డారో అలాగే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కడు లైన్లో నిలబడాల్సిందే. ఎలాగా పేదవాడు, ధనవంతుడు, ప్రతి మా స్నేహితులు, బంధువులు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ లైన్లో నిలబడాలి. ఇది మన మీద దెబ్బ, ఇది మన ప్రాబ్లం. ముస్లిం ప్రాబ్లం కాదు, ఏరే మతం వాళ్ళ ప్రాబ్లం కాదు, అందరి మతాల ప్రాబ్లం. ఇది మన మీద, మన కాళ్ళ మీద రాయి వేసుకున్నట్లే ఇది. ఇందువలన మనం అందరం కలిసి దీనిని రిజెక్ట్ చేయాలి, పోరాడాలి, అందరూ కలవాలి. ఇది కలిస్తేనే ఈ పని జరిగేది. ఇది మన మా ఆదేశాన మేము సుప్రీంకోర్టుకి చెప్తున్నాము కి దయచేసి ప్రజలకి ఇబ్బంది కలిగేలా ఏ రూల్ ప్రకటించకూడదు. ప్రతిరోజు ప్రతి ఊరిలో, ప్రతి దేశంలో, ప్రతి దగ్గర ర్యాలీలు జరుగుతున్నాయి, బంద్లు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్డు మీదకి ఎందుకు వస్తారంటే గవర్నమెంట్ ఇలాంటి పనులు చేసి ఐకమత్యం త్వరగా విభజిస్తేనే ఇలాంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే మనం గవర్నమెంట్ ఆలోచించి ప్రజల కోసం ఏం చేయాలి, ఏం ప్రాబ్లం ఉండాలి అది సొల్యూషన్ చూసుకోకుండా ఇది పనికిరాని మాటల మీద ప్రెస్ మీట్లు పెట్టేది, రాసేది ఇవన్నీ మంచిది కాదు. మేము సుప్రీంకోర్టుకి చెప్తున్నాం, దయచేసి ఇది రిజెక్ట్ చేసి ప్రజలకి సంతోషంగా ఉండేలా చేయండి. దీనికోసం ప్రతిరోజు ప్రతి మతం, ప్రతి కులం వాడు బంద్లు చేస్తున్నాడు, రోడ్డు మీదకి వస్తున్నాడు. కానీ ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ కూడా మన యాక్షన్ తీసుకోవటం లేదు. మీడియా కూడా, ఆర్ పోలీస్ కూడా, ఆర్ సియాసత్ కూడా అన్ని ఇలాంటి పనులే చేస్తున్నారు. దయచేసి దీని గురించి ఆలోచించండి. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.